సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమి ప్రకటించాలండి? సువార్తను ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని దేవుడు చండి మార్కు సువార్త ద్వారా మనందరితో తెలియజేసిన, మనందరికీ సెలవిచ్చిన మాట ఇది. ఎవరో వచ్చి సువార్త ప్రకటించొద్దంటే చండి వారికి ఆ అధికారం ఇవ్వబడాల. అధికారంతో దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంటి అంటే, ఆజ్ఞ ఏంటి అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాటను మనం చూస్తున్నాం. మార్క్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఈ విధంగా తెలియజేస్తుంది, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. అంటే ఆయన సువార్త ప్రారంభమై ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటించబడుతున్న ఈ సువార్తని ఆపటానికి ఏ ఒక్కరికి శక్తి లేదు, ఏ ఒక్కరికి అధికారం అనేది లేదు. ఈ సువార్త ప్రకటిస్తాం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ సువార్త ప్రకటించబడాలి. ఎవరికి ప్రకటించబడాలంటే, ఎవరైతే వినలేదో వారందరికీ ఈ సువార్త ప్రకటించబడాలి. ఎలా ప్రకటించాలంటే మనం చూస్తే, ఒకసారి మనము ఈ ప్రారంభమైన సువార్త ఎలాగైతే ఇద్దరు ట్రైన్లో నుంచి దిగారనుకోండి, ఆ ట్రైన్ 10 నిమిషాలకి ఆగి ఉన్నది, ఆ 10 నిమిషాల వరకు ఆగుతుంది. ఆ 10 నిమిషాల లోపు ఈ ఇద్దరు దిగిన వ్యక్తులు ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి ఎక్కేయాలి. ఆ సమయంలో ఒకవేళ వారికి అర్థం కాకపోతే టైం అయిపోయింది అని వేరే వ్యక్తి ఎప్పుడైతే చెప్తారో ఆ ట్రైన్ వెళ్ళే టైం వచ్చింది పద అంటే, లెగసి ఏం చేయాలండి, వారిద్దరూ పరిగెట్టుకుంటా ఏదైతే కొనటానికి వచ్చారో, ఏదైతే తినటానికి వచ్చారో, ఏదైనా వారు చేసిన పని అయిపోయిన తర్వాత ఏం చేయాలండి, ఆ ట్రైన్లో ఎక్కేయాలి. ఆ ట్రైన్ వెళ్ళే ముందే ఎక్కితే వారి గురించి మంచిది. అలాగే మనం కూడా ఈ ఓడ, రక్షణ ఓడ వెళ్ళిపోతుంది ఎక్కమని, ఎందుకంటే అది ప్రారంభమైంది. అది ఎప్పుడో నుంచి సువార్త ప్రకటిస్తూ పడుతుంది. మనమున్న ఈ కాలంలో అంచు దినాల్లో ఏంటంటే సువార్త ప్రకటించనివ్వకుండా, సువార్త విననివ్వకుండా చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారని మనం చూస్తున్నాం. మనము బయట వారికి ప్రకటించే ఈ కరెంట్ సిచ్యువేషన్లో, ఈ ప్రస్తుత సిచ్యువేషన్లో ప్రకటించబడట్లేదు, మనం ప్రకటించలేము, పరిస్థితులు మంచి కాదని చాలామంది ఆపుతున్నారేమో. కాదంటే మనం భర్తకు మనము ప్రకటించాలి, లేకపోతే భార్యకు భర్త ఉండించండి, భార్యకు సువార్తను ప్రకటించాలి, పిల్లలకు ప్రకటించాలి, తల్లిదండ్రులకు, అత్తమామలకు చూడండి, మన స్నేహితులకు, మన బంధుమిత్రులకు ప్రకటిస్తూ ఉండాలి. మన బంధుమిత్రులు కూడా ఆ సువార్త అంగీకరించి, అంటే మనం దూరంలో ఉన్న వారికి ప్రకటించడానికి అవకాశం లేకపోయినా దగ్గరున్న వారికైతే మనం తప్పనిసరిగా సువార్త అనేది మనం ప్రకటించాలి. వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రకటించవచ్చు, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, దేవుడు మమ్మల్ని దీవించారు ఈ యానివర్సరీలో అని చూడండి, మనము ఆ ఫోటోతో పాటు దేవుని వాక్యం కూడా పంపించాలి. ప్రతిరోజు మనం ఏదో వాక్యం ద్వారా అనేకులను టచ్ చేస్తూ ఉండాలి, అనేకుల్ని చూడండి కడుగుతూ ఉండాలి, అనేకుల్ని ఆ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉండాలి. ఏంటి అంటే నిజమైన దేవుడు ఉన్నారు, క్షమించే దేవుడు ఉన్నారు. ఒకవేళ క్షమించబడకపోతే, మీ పాపాలు కడగకపోతే, మీ పాపాలు చూడండి యేసుక్రీస్తు రక్తంలో మీరు కడుక్కోకపోతే ఏం జరుగుతుంది అండి, నరకంలోకి వెళ్తారన్న ఆ నిజము తెలుసుకోవాలని. యేసుక్రీస్తు మన కొరకే మరణించి తిరిగి లేశారు. ఎందుకు అంటే మీరు రక్షించబడాలన్న సత్యము తెలియజేయాలి, ఆ సువార్త మనం తెలియజేయాలి, ఆ సువార్త ప్రకటించబడాలని చూడండి వాక్యము సెలవిస్తుంది. మనం ఇంకా అనేక బైక్ మీద స్టిక్కర్లు, అలాగే కార్ మీద స్టిక్కర్లు, ఇంకా డోర్ మీద మన వాక్యాలు, అనేక చోట్ల మన బైక్ మీద వాక్యాలు, అలాగే కార్ల మీద ఆ స్టిక్కర్లో చూడండి వాక్యాలు అనేది మనము అతికిచ్చవచ్చు, అది స్టిక్ చేయవచ్చు. అనేక విధంగా మనము సువార్తను ప్రకటించవచ్చు. చాలామంది ఏమంటున్నారంటే, సువార్త ప్రకటించబడే సమయంలో ఏమంటారంటే, సువార్త ఎవరికైనా మనము ప్రకటించే సమయంలో చాలామంది ఏమంటారంటే, వీళ్ళు వచ్చారు మనుషుల్ని మార్చేస్తున్నారు, ఈ సువార్త ప్రకటిస్తూ మార్చేస్తున్నారు, అనేకుల్ని మార్చేస్తున్నారు అంటున్నారు. ఆ మార్పులో ఒకవేళ ఆ వ్యక్తులు ఏమి మారుతున్నాయండి మనం చూసినట్లయితే, ఆ పాపం చేసే వ్యక్తి ఏం చేస్తాడండి, పాపాన్ని మానివేస్తాడు. ఆ దొంగతనం చేసే వ్యక్తి ఒకవేళ సువార్త విని నిజమైన దేవుడు మన కొరకే మరణించారు అని తెలుసుకున్నట్లయితే, ఆ దొంగతనం చేసే వ్యక్తి ఏం చేస్తాడండి, ఆ దొంగతనం చేస్తూ మానేస్తాడు. ఆ నరహత్య చేసే వ్యక్తి ఏం
చేస్తాడండీ ఆ నరహత్య చేస్తాం మానేస్తాడు. దోపిడీ చేసే వ్యక్తి ఏం చేస్తాడండి ఆ దోపిడీ చేస్తాం ఆయన మానేస్తాడు. ఒకవేళ రౌడిజం చేసేవారు అయితే ఏం చేస్తారండి ఆ రౌడిజాన్ని మానేస్తారు. ఎందుకు ఎందుకు జరిగితే అంటే ఈ దేవుడు మన యేసుక్రీస్తు మనల్ని రక్షించిన యేసుక్రీస్తు మన కొరకే మరణించారు. నిజంగా జీవించాలంటే ఎలాగ జీవించాలో నేర్పిస్తారు. మనుషుల్ని మార్చేది కాదు జీవితాన్ని మార్చే మన యేసుక్రీస్తు. అనేకులు ఇంకా ఆ తప్పుడు బోధ, అనేకులు ఇంకా ఆ ఓటుల గురించి నోట్ల గురించి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడకూడదు అంటున్నారు చాలామంది. యేసుక్రీస్తు సువార్త వినకండి అంటున్నారు. ఏంటి అంటే వారికి కావాల్సింది ఓటు, వారికి కావాల్సింది నోటు, కాదంటే ఆ శిక్ష వచ్చినప్పుడు వారు తెలుసుకుంటారు. ఎలాగైతే మనం చూస్తే యోసేపు కాలంలో ఉన్న ఫరో ఎటువంటి ఫరో ఉండాలంటే అప్పుడు కాలంలో ఆ రాజ్యంలో ఎటువంటి రాజు అంటే ఆయన కావలసిన ఆహారం ఇతరులు రక్షించబడాలని అనేకుల గురించి ఆ ఎప్పుడైతే కరువు వచ్చే ముందే వారు సిద్ధంగా ఉండారు. ఎవరు కరువులో చనిపోకూడదని ఆ కరువు కారణంగా అనేకులు మరణించకూడదండి. ఆ కరువు కాలంలో తినటానికి ఉండాలని ముందుగానే అన్నిటినీ సమకూర్చిన ఫరో యోసేపు కాలంలో మనం చూస్తున్నాం. కాదంటే మోషే కాలంలో ఉన్న ఫరో ఎలాగంటే దేవుణ్ణి మిమ్మల్ని దేవుణ్ణి మీరు ఆరాధించకూడదు, దేవుని సన్నిధికి మీరు వెళ్ళకూడదు, మీరు ఇక్కడే బానిసత్వంలో ఉండిపోవాలన్నా ఫరోలు చాలామంది ఈ కాలంలో కూడా కనిపిస్తారు. వారికి ఎటువంటి శిక్ష మనం చూసాం, అనేక తెగులు ద్వారా వారికి శిక్ష వచ్చినట్టుగా చూస్తున్నాం. అనేక చండి అనేక అనేక చండి అనేక విధమైన దేవుడు చండి అనేక విధంగా వారిని శిక్షించినట్టుగా చూస్తున్నా. అలాగే ఈ రోజులో ఉన్న ఫర్హోలు కూడా ఏమనుకుంటున్నారంటే దేవుడు మన పక్షాన లేరేమో అనుకుంటున్నారు. కాదంటే అదే దేవుడు ఎవరినైతే అప్పుడు మోషే కాలంలో వారి పక్షాన నిలబడ్డారో ఈ రోజుల్లో కూడా అదే దేవుడు స్వయంగా మన కొరకే నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుడు మనకి ఆజ్ఞాపించిన ప్రకారము సువార్త ప్రకటించబడాలని, సువార్తను మనము ఇతరులకి షేర్ చేయాలన్న మాటను గురించి ఆ సువార్త ప్రకటించబడకుండా అనేకులు వేస్తున్న జనులకి చూడండి ఆ శిక్ష అనేది వస్తుంది. ఎలాగైతే మోషే కాలంలో వారు ఆ శిక్ష ద్వారా అనేకులు చూడండి అనేక వాటిని పోగొట్టుకున్నారు, వారికున్న అన్ని పోగొట్టుకున్నారు. అదే పరిస్థితి రావచ్చు. అందుకనే సువార్త ప్రకటించే సమయంలో ఏ ఒక ఆటంకం ఎవరికి ఇవ్వకుండా ఆపివేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదివినట్లయితే చీకటిలో నేను మీతో చెప్పినది యేసుక్రీస్తు మనతో చెప్తున్నారు మీరు వెలుగులోకి వెళ్ళి చెప్పుడు. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి, అంటే ప్రకటించాలని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. అంటే మనము ఈ సువార్త వారి ఏదైతే చూడండి శిష్యులతో దేవుడు చెప్పారో ఆ శిష్యులు ఏం చేశారండి ఆ సువార్తను ప్రకటించారు. మనతో దేవుడు ఏదైతే మనకు ప్రకటించారో, ఏదైతే మనకు వాక్యం ద్వారా తెలియజేశారో, మన హృదయంలో మన ఆత్మీయ చెవులకి ఏదైతే ఆయన అందజేశారో అది తప్పనిసరిగా మనం చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే ప్రార్థన చేస్తే ఆయన మనకు శక్తి ఇస్తారు. మనం ఎలాగ చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఎంతసేపు చెప్పాలో అది కూడా దేవుడు మనకు చూడండి ఆజ్ఞాపిస్తారు, దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇంకా ముందు చదివినట్లయితే మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే లోకంలో ఉన్న వారికి భయపడొద్దు, ఎందుకంటే వారు దేహాన్నే భయపడతారు, ఆత్మను ఏం చేయలేరు. కాదంటే దేవుని దగ్గర ఆ శక్తి ఉంది. ఏంటి అంటే ఆత్మను దేహంను రెండింటిని నశింపజేయగలరు. కాదంటే దేవుడు రక్షించే దేవుడు. కాదంటే రక్షింపబడు వారిని ఎవరికైతే సువార్త ప్రకటించబడుతుంది వారిని ఆపుతున్నారో, ఆ సువార్త ప్రకటింపబడనివ్వకుండా అనేకులు ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారికి ఆ శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. ఏంటండి అది దేహం కూడా వారి ఆత్మ కూడా ఏమవుద్దండి ఆ నరకంలో వేయబడుతుంది. వారిలో చూడండి ఎటువంటి పరిస్థితి వారికి ఉంటుందంటే నరకంలో, అక్కడ ఇంకా నిత్యము నరకమే, అక్కడ ఇంకా చూడండి అగ్ని కాలుతూనే ఉంటుంది, దానికి ఇంకా ఎండ్లెస్, ఇంకా ఆ నరకంలోనే కాల్చివేయబడతారు. ఇప్పుడు మనలో చూడండి ఆ భయం ఉండకుండా మనలో ఏంటి అంటే చూడండి ఆత్మను ఏం చేయలేరు. కేవలం వారు ఏం చేస్తారంటే సువార్తని ఆపివేయాలన్న వారు ఏం చేస్తారంటే మన శరీరం
శరీరాన్ని భయపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆత్మ భయపడదు, లోనున్న ఆత్మ చండి ఇంకా ప్రార్థించాలంటది. లోనున్న ఆత్మ ఏమంటదంటే ఇంకా మనము దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ ఉండాలంటది, ఇంకా వాక్యం వినాలి అని అంట. ఆత్మ మనకు చండి మనతో మన ఆత్మ ఇంకా మనం బైబిల్ చదవాలని, మన ఆత్మ ఏంటంటే మనం ఇంకా వాక్యం వినాలని, మనం ఆత్మ ఏం చేస్తుందంటే మనం ఇంకా దేవుని స్వార్థ ప్రకటించాలని తెలియజేస్తుంది. ఎందుకంటే దేహంలో భయం ఉన్న, దేహము భయపడినా చూడండి ఆత్మ అనేది ఎప్పుడు భయపడదు. ఆ బయట ఉన్న వారు ఏం చేస్తారంటే దేహాన్ని భయపెట్టగలరు, కాదంటే ఆత్మను భయపెట్టలేరు. మనలో ఏముండాలంటే మనము ఎవరికి వాక్యం ఎవరికి వాక్యం ప్రకటించాలో, ఎవరికి మనం సువార్థ ప్రకటించాలో, ఎలాగ ప్రకటించాలో, ఎప్పుడు ప్రకటించాలో అది మనము తర్వాత దేవుడు మనకు తెలియజేస్తారు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో. కాదంటే ముందుగా మనలో ఏముండాలంటే ఈగర్నెస్, ముందుగా మనలో ఏముండాలంటే ఆ ఆసక్తి మనలో ఉండాలి. ఆ ఆసక్తి ఎటువంటి ఆసక్తి అంటే మనము సువార్థ ప్రకటించాలని. మనలో చూడండి ఆ ఈగర్నెస్ ఉండాలి, మనలో ఆ మంట ఉండాలి. ఏంటంటే మనము వాక్యం ప్రకటించాలి, మనం సువార్థను ప్రకటించాలి. యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలన్నా మంట మనలో ఉంటే, అటువంటి అగ్ని మనలో ఉంటే ఏం జరుగుతుందండి, మనని దేవుడు వాడుకుంటారు, మన ద్వారా సువార్థ ప్రకటిస్తారు. లేకపోతే మనము ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఆ భయము, అక్కడ చెప్పిన మనం అక్కడ ఎవరు వింటున్నారో ఏం చేస్తారో అన్న భయం ఉంటే చూడండి అటువంటి పిరికితనం కలిగిన ఆత్మ మనకు దేవుడు ఇవ్వాలి. ఆ పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వాలి. ఎటువంటి ఆత్మ అంటే శక్తి గల ఆత్మను మనకి ఇచ్చారు. ఎటువంటి ఆత్మ అంటే ప్రేమ గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చారు. ఎటువంటి ఆత్మ ఇచ్చారంటే ఆశానిగ్రహం గల ఆత్మను మనకి ఇచ్చారు. మనం ఎప్పుడు ఈగర్లీ వెయిట్ చేయాలి, ఎప్పుడు మనం సువార్త ప్రకటించాలి, మనలో ఆ మంట మండుతూ ఉండాలి. ఏంటంటే మనము సువార్త అనేది ప్రకటించాలి. ఎందుకంటే వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేశారు, అది ఎప్పుడు ఆగకుండా మనం ప్రకటించాలి. ఎస్, అలాగే మనం రోమీలు 1:16 చదివినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 1:16, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏంటండి, దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని సువార్త ఎలాగుందండి, దేవుని శక్తి అయి ఉన్నది. ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్. రక్షణ కలుగుజేయటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అందరు చెప్దాం ఏంటండి, ఈ రక్షణ కలుగుజేయటానికి సువార్త ఎలాగుందంట, ఒక దేవుని శక్తి అయి ఉన్నదంట. ఎవరికి అంటే నమ్ము వారికి, నమ్ము ప్రతి వారికి, ఒకరికి ఇద్దరికి, లేకపోతే 10 మందికి, 20 మందికి, 50 మందికి, 100 మందికి కాదు, 100 మందికి కాదు, అది సర్వము అంటే అది అందరికీ, ప్రతి వానికి అది ఎలాగుందండి శక్తి అయి ఉన్నది. ఎందుకు ఆ శక్తి అయి ఉన్నదంటే రక్షించబడటానికి. వారిని రక్షింపజేయాలంటే సువార్త, యేసుక్రీస్తు సువార్త, ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్. నమ్ము ప్రతి వారికి అది ఏమవుతుందండి, శక్తి ఉంటుంది. అంటే మనము సువార్త ప్రకటిస్తున్న ద్వారా వారికి ఏం చేస్తున్నా అంటే శక్తిని ఇస్తున్నా. అంటే ఎందుకు శక్తిని ఇస్తున్నా అంటే బయటికి రా అని. వారికి శక్తి కావాలంటే ఎవరో చేపట్టుకుని బయటికి లాగాలి, లేకపోతే వారిని రక్షింపజేయాలంటే, వారిని కాపాడాలంటే ఎవరో పట్టుకుని రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్వయంగా వారి గురించి ఏం చేశారండి, నరకంలో కూడా దిగిపోయారు. వారి గురించి ఏం చేశారండి, ఆ పాపాన్ని మోస్తానికి మొత్తం కింద వరకు ఆయన దిగిపోయారు. ఎందుకంటే ఆయన మన కొరకే మరణిస్తే ఆ మరణించిన వారు, ఆ మృతులకి లోబడిపోయిన వారు, ఆ పాపం ద్వారా పొందుకున్న ఆ మరణాన్ని కూడా, ఆ మరణం కూడా లేకుండా చేస్తానికి యేసుక్రీస్తు ఏం చేశారండి, ఆ మరణాన్నే ఓడించారు అన్న మాటను మనకు తెలియజేస్తున్నారు. అంటే నిజంగా ఆయన ఎవరు చేయలేని పని ఏం చేశారండి, యేసుక్రీస్తు స్వయంగా దేవుడై ఉండి మన గురించి ఆయన మనిషి రూపంలో వచ్చి మన కొరకే ఆ మరణాన్ని ఓడించి మనకు విజయం దయచేశారు. ఆ మరణాన్ని ఓడించి ఇంకా ఎప్పుడు ఆయన మీద మరణం లేకుండా, ఆయన్ని వెంబడించిన వారికి కూడా ఆ మరణం రానివ్వకుండా దేవుడు ఏం చేస్తున్నారండి, మనల్ని
ఆ సువార్త ప్రకటించమంటున్నారు. ఆ సువార్త ద్వారా ఏం చేస్తున్నారండి, ఆ సువార్త మనకు శక్తి ఏమున్నది. యేసుక్రీస్తు సువార్త ఏమవుద్దండి, రక్షింపబడు వారికి అది ఒక శక్తి ఏముంటుంది. ఎప్పుడు అంటే వారు నమ్మినప్పుడు, ఎప్పుడు అంటే వారు విశ్వసించినప్పుడు, ఎప్పుడు అంటే వారు నమ్మి ప్రార్థించినప్పుడు, వారు నమ్మి యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఏం జరుగుతుందండి, వారు బయటకు వస్తారు. నమ్మని వారికి ఏం జరుగుతుంది అంటే, నమ్మని వారు ఏంటంటే చూడండి, వారు అది ఎర్రతనంగా వారికి చూడండి అది ఒక ఓటమిగా మిగిలిపోద్ది. వారి జీవితాల్లో మళ్ళీ ఛాన్స్ దొరకలేని పరిస్థితి వారిలో వస్తుంది. ఎప్పుడైతే వారు నరకంలో పడతారో, అయ్యయ్యో ఏం చేశాను నేను అని చూడండి బాధపడతారు. నేను నమ్మలేదే, కేవలం చిన్న పని, నేను నమ్ముంటే బాగుండేది అని చూడండి అక్కడ వారు బాధపడతారు. ఆ అగ్నిలో పడిపోయిన తర్వాత యేసుక్రీస్తుని నమ్ముంటే బాగుండేది అని ఆ క్షణంలో ప్రభువా రక్షించుము, దేవా నన్ను కాపాడము అని చూడండి కేకలు వేసిన, ప్రార్థన చేసిన, ఎన్నో చూడండి అనేక విధమైన డైలాగులు కొట్టినా ఏమీ దానికి చూడండి ఛాన్స్ ఇంకా ఉండదు. దానివల్ల ఏ ఒక ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే దేవుడు ఈ క్షణంలో ఎప్పుడు వరకు అంటే ఆయన వచ్చే రెండో రాకడికి ముందే మనము ఆ మనం ఎప్పుడైతే ఆ సువార్త ప్రకటిస్తామో ఆ సువార్త ద్వారా అనేకులు రక్షించబడితే చూడండి వారికే ఆ రక్షణ. ఆ దేవుని సువార్త ద్వారా వారు విశ్వసించి నమ్మి ఆ శక్తిని పొందుకుని చూడండి పాపంలో నుంచి బయటకు వస్తే వారికి నిత్య జీవము దొరుకుతుంది. ఆ సువార్త లేకుండా ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారండి, నేను ఆ సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎస్, ఆయన ఒక ఫరిసీయుడే అయినా ఏమంటున్నాడంటే నేను సిగ్గుపడ్నేను, ఫరిసీయుడే ఉన్నా, నేను ఫరిసీయుడినే కాదంటే నేను సువార్త ప్రకటిస్తాం మాత్రం ఆపును అన్నాడు. ఆయన ఏమంటున్నారు చూడండి, ఎస్ నేను రోమన్ సిటిజన్షిప్ నాకుంది, అయినా నేను యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తానికి వెనకాడిన అంటున్నారంటే ఆయన సిగ్గుపడ్ను అని చూడండి అంత ధైర్యంగా చెప్తున్నారు. అంత విజ్డమ్, అంత జ్ఞానం ఆయన కలిగి ఉన్నారు. మోషే ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞ ఆయనకి తెలుసు, అన్నిటినీ పాటించాలి, ఇంకా పాటించబడాలని అన్న వ్యక్తియే యేసుక్రీస్తుని వెంబడిస్తారు. ఎందుకు అంటే చూడండి, యేసుక్రీస్తు చేసినది ఏ ఒక్క ప్రవక్త చేయలేరు, ఏ ఒక్క మనిషి చేయలేరు, ఏ ఒక్క రాజులు చేయలేరు. ఆయన రాజులకు రాజు అయి ఉండి, ప్రభులకు ప్రభు అయి ఉండి మన కొరకే ఏం చేశారండి, ఏ ఒకరు చేయలేనిది ఆయన స్వయంగా వచ్చి మన కొరకే చేశారు. అటువంటి వ్యక్తిని వెంబడించాలంటే పౌలు గారు ఏమంటున్నారండి, నేను సిగ్గుపడిన ఆయన సువార్త ప్రకటిస్తానికి నేను అస్సలే సిగ్గుపడినని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ కాలంలో ఉన్న వ్యక్తులు, ఈ కాలంలో ఉన్న ఫర్హోళ్ళు, ఈ కాలంలో ఉన్న ఆపు చేసే చండి శీకట శక్తులు ఏం చేయలేవు. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తే, ఆయన వాక్యం చండి ఈ భూమి ఆకాశంలో గతించిపోయినా ఆయన వాక్యానికి మాత్రం సెలవు ఉండదు. ఆయన వాక్యానికి మాత్రం చండి ఎండ్ ఉండదు. ఎప్పుడైతే ఆయన పలికారో అది పూర్తిగా అయ్యేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. ఎవరిని ఆపినా వేరే వారు లేస్తారు. ఒకరిని ఆపితే పది మంది లెగిస్తారు, 10 మందిని ఆపితే 1000 మంది లెగుతారు. ఏ ఒక ప్రాంతంలో అయినా, ఏ ఒక చోట అయినా, ఏ ఒక భాష అయినా, ఎటువంటి పరిస్థితి అయినా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. దేవుని సువార్త ఈ కాలంలో చల్లారిపోతుందేమో అనుకుంటున్నారు చాలామంది. చాలామంది ఇంకా వద్దులే, వారు ప్రకటించట్లా, మేము ప్రకటించనులే అన్న పరిస్థితిలో ఉన్నారేమో. కాదంటే నిజమైన సత్యం ఏంటంటే ఇంకా గట్టిగా ప్రకటించబడుతుంది. దేవుని సువార్త ఇంకా బలంగా ప్రకటించబడుతుంది. దేవుని సువార్త అందరి యొద్దకి చేరబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ సమీపమై ఉన్నది. యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడాలి. దేవుడు తెలియజేసిన మాట, దేవుడు ఆజ్ఞాపించిన మాట నెరవేర్చబడుతుంది. దేవుని అప్పచెప్పిన మాట దేవుడు చండి ఆయన శిష్యులకి తెలియజేశారు. అలాగే ఆయన మీద నమ్మిన వారికి ఆ సువార్త ఎలాగ మారుతుందంటే శక్తిగా మారుతుంది. ఆ సువార్త ఎలాగుంటుందంటే ఒక బలంగా ఉంటుంది. ఆ సువార్త పొందిన వారు, ఆ సువార్త ద్వారా బలపడిన వారు చండి ఎప్పుడూ సిగ్గుపడరు. అనేకులకి బోధించాలని, అనేకులకి ప్రకటించాలని, అనేకుల్ని రక్షింపబడాలని, అనేకులు దేవుని సన్నిధులకు నడవాలని, అనేకులు చండి యేసుక్రీస్తును వెంబడించాలని అనేకులు పరిగెడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు సువార్త నమ్మిన వారికి అది ఒక శక్తి అయి ఉన్నది, రక్షింపబడటానికి అది ఒక శక్తి అయి ఉన్నది వాక్యం అని తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులు 1:17 చదివినట్లయితే, బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు
వాక్ చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. పౌలు గారు ఈ వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నారండి? పరిశుద్ధాత్మతో నిండి ఆయన ఏం తెలియజేస్తున్నారు మనకంటే, చండి బాప్తిజం ఇచ్చుటకు కాదు కానీ దేవుని సువార్త ప్రకటిస్తానికి దేవుడు ఆయన పంపారండి. అనేకుల్ని దేవుడు చండి ముఖ్యంగా సువార్త ప్రకటిస్తానికి పంపించారు. అలాగే బాప్తిజం ఇవ్వకూడదని కాదు, అది కూడా వారిని కూడా దేవుడు అపాయింట్ చేశారు, వారిని కూడా దేవుడు పంపి ఉన్నారు. కాదంటే ముఖ్యంగా దేవుని సువార్త ప్రకటిస్తానికి, సువార్త ప్రకటిస్తానికి అనేకుల్ని పంపించాలి. ఇప్పుడు సువార్త చూడండి, సువార్త ప్రకటించు వారి పాదములు ఎలాగున్నాయండి? ఎంతో సుందరంగా ఉన్నాయి. ఎలాగండి? ఎంతో సుందరంగా అని దేవుడిని వాక్యం మనకు తెలియజేస్తుందంటే, ఆయన వాక్యం చూడండి ఎంత క్లియర్గా తెలియజేస్తుందంటే, సువార్త ప్రకటించు వారి పాదాలను కూడా దేవుడు సుందరంగా మార్చారని తెలియజేస్తున్నారంటే, ఆ సువార్త ప్రకటించబడాలి. అనేకులు సువార్త ప్రకటిస్తానికి వెళ్ళాలని తెలియజేస్తున్నారు. ఆ సువార్త విన్నవారు నమ్మాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఆ నమ్మిన వారు దేవుని చూడండి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించి చూడండి ప్రార్థించి దేవుణ్ణి అంగీకరించాలి. ఎందుకు అంటే ఆ రక్షణ సువార్త వారి గురించి శక్తిగా మారుతుంది. ఆ రక్షణ సువార్త వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. ఆ రక్షణ సువార్త వారిని ఆ నరకంలో నుంచి ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తుంది. దేవుడు అటువంటి భాగ్యం మనందరికి ఇస్తున్నారు. దేవుడు అందరినీ రక్షించాలనే చూడండి ఈ రెండో రకడ ఆలస్యం చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో వచ్చి ఉన్నవారిని తీసుకెళ్ళిపోయేవారు, ఎప్పుడో వచ్చి ఆయన నమ్మిన వారిని తీసుకువెళ్ళిపోయేవారు. కాదంటే దేవుని సువార్త ఇంకా ప్రకటించబడాలని, ఇంకా బలంగా ప్రకటించబడాలని, ఇంకా అనేకులు మారాలని దేవుని చిత్తం, అది దేవుని ఆశ అది. అది మనలో ఏముండాలంటే సువార్త ప్రకటించబడాలి, నా ద్వారా కూడా ప్రకటించబడాలని. ఏంటంటే మనలో మంట ఉండాలి ముందు. మనలో ఏంటండి, మనలో ఒక ఆసక్తి అనేది ఉండాలి. మనలో ఈగర్నెస్ అనేది ఉంటే మన ద్వారా దేవుడు చూడండి అనేకులకి ఆ సువార్త ప్రకటిస్తారు. మన ద్వారా ఆయన వైపు అనేకుల్ని ఆకర్షిస్తారు. మన ద్వారా చూడండి ఆయన అనేక సూచక్రియలు చేస్తారు. మన ద్వారా దేవుడు చూడండి అనేకుల్ని చూడండి రక్షిస్తారని వాక్యం తెలియజేస్తుంది. అలాగే మనము 18వ వచనం కూడా చదివినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందండి? ఎర్రితనముగా ఉన్నది. అలాగే కాదంటే రక్షింపబడుచున్న మనకు ఏంటండి, అది రక్షించు వారికి అది ఎలాగుందంటే దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు గుంటలో పడ్డారనుకోండి, గుంటలో పడిన తర్వాత వారు పైకి వారికి వైరే బయట పైకి రావాలంటే అది కష్టం. ఒకరిని ఒకరు గెంటుకుంటూ, ఒకరిని ఒకరు తోసుకుంటూ ఒకరి మీద ఒకరు ఎక్కి పైకి రావాలని ప్రయత్నించిన అది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ గుంట చాలా లోతుగా ఉన్నదంటే పైకి రావాలంటే చాలా కష్టం. వారిలో ఎంత శక్తి ఉన్నా, వారిలో ఎంత బలం ఉన్నా, ఎంత ఎత్తు వారుకున్నా, ఎంత జాగింగ్లు వ్యాయామాలు ఎంత వారు కష్టపడినా, ఎంత సంపాదించినా వారు బయటికి రావాలంటే అది కష్టమైంది. ఆ కష్టపడే సమయంలో, వారు ప్రయత్నించే సమయంలో ఒకవేళ ఎవరు తాడు వారికి కింద వేశారనుకోండి, ఎవరు ఒకరు చూసి ఈ తాడు నన్ను ఏం చేస్తుందని, ఈ తాడు నాకు అవసరం లేదని అనుకున్న వారికి అది ఎలాగుంటుందంటే నశించిపోయే వారికి అది ఒక ఎర్రితనంగా కనిపిస్తుంది. కాదంటే ఈ తాడు ద్వారా నేను పైకి వెళ్ళగలనని అనుకుని నమ్మి వాటిని పట్టుకుని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందండి, అది ఒక శక్తిగా మారుతుంది. వారిలో బలం లేకపోయినా, వారిలో శక్తి లేకపోయినా ఆ తాడును పట్టుకుంటే చూడండి పైకి వెళ్ళే అంటే ఆ గుంటలో నుంచి బయటకు వచ్చే శక్తి వారిలోకి వచ్చేస్తుంది. ఆ గుంటలో నుంచి బయటికి వెళ్ళగలలో వారికి తెలిసి వస్తుంది. కాదంటే ఆ తాడును చూసి, ఆ తాడును చూసి ఏ ఈ తాడు నాకేం చేస్తుంది, ఈ తాడు నాకు ఏం మేలు చేస్తుంది, ఈ తాడు నన్ను ఎలాగ లేపుతుంది, నా బరువు ఎంత, నా కండలు ఎంత, నాకు ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది, ఒక చిన్న తాడు నన్ను ఏం చేస్తుంది అని చూడండి. వాటిని చూసి ఒకవేళ నమ్మకపోతే, వాటిని చూసి అపహసించుకుంటే ఏం జరుగుతుందంటే అది ఒక ఎర్రితనంగా ఆ వ్యక్తికి మారిపోద్ది. కాదంటే నమ్మి అది నాకు మేలు జరుగుతుంది, ఆ తాడు ద్వారా నేను పైకి వెళ్ళగలనని అనుకుంటే, ఎలాగైతే వాక్యం మనకు సెలవిస్తుందో సిలువను గూర్చిన వార్త రక్షించబడు వారికి ఎలాగుందండి, అది ఒక దేవుని శక్తిగా ఉంది. ఆ తాడు ఒక శక్తిగా ఉంది, ఆ
సువార్త వారిని బయటికి తీసుకొస్తుంది. ఆ తాడు వలె మనం కూడా సువార్త నమ్మినట్లయితే, మనం కూడా ఆ సువార్త ద్వారా మనం చూడండి విశ్వసించి యేసుక్రీస్తు సన్నిధికి వచ్చినట్లయితే, మన భారాన్ని ఆయన మీద వేసినట్లయితే, మనము అన్ని విషయాల్ని విడిచి ఆయన్ని మనం వెంబడించినట్లయితే, చూడండి అన్నీ మనకు వెంబడిస్తాయి, అన్నీ మనల్ని వెంబడిస్తాయి. మనము లోకాన్ని వెంబడించకుండా లోకంలో ఉన్న ప్రతి దేవుడు ఏదైతే సృష్టించారో, మన కొరకు ఏదైతే ఉంచారో, అన్నీ మనల్ని వెంబడిస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే మనకు దేవుడు ఏం తెలియజేశారండి, మార్క్స్ వార్త ద్వారా అంటే మనము వాక్యాన్ని ప్రకటించాలి, మనము దేవుని సువార్తను బోధించాలి, అనేకులకి తెలియజేయాలి, అనేకులకు ఆ సువార్తను మనం ప్రకటించాలి. సంసోన్ వలె కాదు, సంసోన్ కూడా చూడండి దేవుని శక్తి పొందుకున్నాడు. సంసోన్ పొందుకున్న శక్తి ద్వారా అనేకుల్ని చూడండి ఆయన ఒకే దినాన్న మృత్యు అనేకుల్ని చంపినట్టుగా చూస్తున్న ఆ దేవుని శక్తి కాదు, మనకు కావలసినది దేవుని సువార్త శక్తి. ఆయన సువార్త ద్వారా వచ్చే శక్తి ఏం చేస్తుందంటే అనేకులను రక్షిస్తుంది. ఆయన ఆ సంసోన్ వేలాది మందిని చూడండి చంపినట్టుగా చూస్తున్నాం కాదంటే, ఈరోజు ఆయన శక్తి మన మీద దిగి వచ్చినట్లయితే, ఆయన సువార్త శక్తి మన మీదకి వచ్చినట్లయితే ఏం జరుగుతుంది అంటే, వేలల్లో మనుషులు రక్షించబడతారు, వేలల్లో దేవుని సన్నిధికి చేరబడతారు, అనేక లక్షల మందిలో లక్షల్లో దేవుడు చూడండి దేవుని సన్నిధికి చేరబడతారు జనులందరూ. ఎందుకు అంటే చూడండి ఆయన సువార్తలో ఉన్న ఆ శక్తి అది. దేవుని సువార్త ప్రకటించబడాలి. పరిస్థితులు ఎట్టగున్నా, పరిస్థితులు ఎలాగున్నా, మనం సువార్త ప్రకటిస్తానికి ఎవరు మనకు సాయం చేసినా చేయకపోయినా ప్రార్థన ద్వారా దేవుడు మనకి తెలియజేస్తారు ఎప్పుడు మనం సువార్త ప్రకటించాలో, ఎలాగ మనం సువార్త ప్రకటించాలో, ఎవరికి మనం సువార్త ప్రకటించాలో. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, దేవుని చిత్తం మనకు తెలియజేస్తుంది. అందుకనే మనము సువార్త ప్రకటించాలి. ఆయన సువార్తను చూడండి నలుమూలలో మనం ప్రకటించాలి. సర్వ సృష్టికి, సర్వలోకంలోనికి వెళ్ళి మనం ఏం చేయాలండి, ఆయన సువార్తను మనం ప్రకటించాలని దేవుని వాక్యం మనకు చూడండి మార్క్ సువార్త 16:15 ద్వారా మనకు తెలియజేస్తుంది. అంటే మనము పౌల్ గారు వలె మనం కూడా చూడండి ముందుకు వెళ్ళాలి, మనము సిగ్గుపడకూడదు. అది నమ్మని వారికి ఒక ఎర్రితనంగానే ఉంటుంది కాదంటే, నమ్మిన వారికి అది ఒక శక్తిగా మారుతుంది. ఎవరైతే నమ్ముతున్నారో, ఆ సువార్తని అంగీకరిస్తున్నారో, వారి జీవితాలు చూడండి మారిపోతాయి, వారికున్న పాపాలు వారిని విడిచిపోతాయి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి చోట్లో ఉన్నా చూడండి దేవుని అగ్ని వారి మీద దిగి వస్తుంది, దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుంది. ఎందుకు అంటే వారు నమ్మిన కారణం చేత. ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు నమ్ముతున్నారో చూడండి అబ్రహాము ఆశీర్వాదాలు వారి మీదకి వస్తున్నాయి. ఎప్పుడైతే వారు నమ్ముతున్నారు చూడండి నిత్య జీవాన్ని వారు పొందుకుంటున్నారు, ఎవరు ఇవ్వలేని ఆ దీవెనలు వారు పొందుకుంటున్నారు. చాలామంది సువార్త ప్రకటించబడకూడదు, సువార్త ప్రకటించబడితే వారి మీద ఏదో వచ్చేస్తుందని భయపడుతున్నారు కాదంటే, ఎప్పుడైతే ప్రకటించబడుతుందో చూడండి రక్షణ అనేది వస్తుంది. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో చూడండి అనేకులు జీవింపబడతారు. ఎప్పుడైతే ఆ సువార్త రక్షణ సువార్త ప్రకటించబడుతుంది, ఏమవుతుందంటే లోకమంతా దేవుని వైపు నడుస్తుంది, సృష్టికర్త ఎవరో వారిని తెలుసుకుంటుంది, సృష్టికర్త యొద్దకే నడవాలని దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడాలో, ఎవరికైతే అప్పచెప్పారో దేవుని సువార్త ద్వారా ఎవరైతే రక్షించబడాలో ఆ సువార్త యొద్దకు చూడండి ఆ సృష్టికర్త యొద్దకు జనులందరూ వస్తారు. మనం కూడా ఆ సువార్త ప్రకటిస్తానికి, మనం కూడా నేను ప్రకటిస్తానని చూడండి మనం కూడా చూడండి మనలో ఆ ఈగర్నెస్, మనలో కూడా అటువంటి మంట ఉంటే దేవుడు తప్పనిసరిగా మన ద్వారా కూడా సువార్త ప్రకటిస్తారు. ఒకవేళ మీరు నమ్మినట్లయితే మీరు తప్పనిసరిగా ప్రార్థించండి, దేవుడు నన్ను కూడా వాడుకో, దేవా నన్ను కూడా వాడుకో, నాయన నన్ను కూడా వాడుకో, తండ్రి నన్ను కూడా వాడుకో, నీ సువార్త ప్రకటిస్తానికి నాకు కూడా ఆ శక్తిని దయచేయి, నాకు కూడా ఆ యోగ్యత దయచేయి, నాకు కూడా ఆ భాగ్యాన్ని దయచేయి అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనందరికీ ఆ చండి సువార్త ప్రకటిస్తానికి యోగ్యత ఇస్తారు, సువార్త ప్రకటిస్తానికి మనల్ని కూడా దేవుడు వాడుకుంటారు. ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుంటాం. హెవెన్లీ ఫాదర్, వి కమ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సువార్త ప్రకటించుడి అన్న మాటను మాకు తెలియజేశారు ఈ వాక్యం ద్వారా. అనేకులు ఎవరైతే మీ కుమారులు కుమార్తెలు ఏదైతే ఈ మాటలను విన్నారో, మీ వాక్యాన్ని విన్నారో, మీ బోధను విన్నారో, మీరే వారితో మాట్లాడారు, అందుకే వందాలు. మీ పరిశుద్ధాత్మ వారిలో దిగి వస్తానికి సాయం చేయండి. ఆ వాక్యంలో నిజమైన
సత్యాన్ని వారు తెలుసుకుంటానికి మీరే సాయం చేయండి. వారికున్న అనేక బాధలు, అనేక ఏదైతే చీకటి శక్తులు ఉన్నాయో అన్ని వారిని విడిచిపెడతానికి మీరే సాయం చేయండి. ముఖ్యంగా ఆ భయం అనేది వారిలో లేకుండా, వారికున్న తల్లిదండ్రులైనా, వారి సహోదరులైనా, వారి అక్క చెల్లెళ్ళైనా, ఎవరైనా వారి దగ్గర వారు ఎవరు నశించిపోకుండా వారు ప్రార్థిస్తానికి వారికి శక్తిని దయచేయండి. మీ సువార్తను ప్రకటిస్తానికి మీరే కృపను దయచేయమని కోరుతున్నాం. మీరే ప్రభా అందరినీ రక్షించే దేవుడయ్యా, మమ్మల్ని కాపాడారు, అలాగే మాతో పాటు అనేకుల్ని కాపాడుతానన్న దేవుడు మీరు. అనేకుల్ని రక్షిస్తూ వస్తున్నారు, అనేక వేలలు కోట్ల మందిని మీ నిత్య జీవానికి వారసులు చేస్తున్నారు. అయినా ప్రభా ఇంకా కొందరు ఉన్నారు, వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం. వారి అధికంగానే ఉన్నారు ప్రభా, వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. వారందరికీ సువార్త ప్రకటించబడటానికి మీరే సాయం చేయండి, మమ్మల్ని వాడుకోండి. అలాగే అనేక సువార్థికుల్ని లేపండయా, అనేక సేవకుల ద్వారా, అనేక మిషనరీస్ ద్వారా, అనేక మీ కుమారులు కుమార్తెల ద్వారా, విశ్వాసుల ద్వారా, ప్రేయర్ వారియర్స్ ద్వారా మీ సువార్త ప్రకటించబడటానికి అనేక ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. మీరే ఆ ద్వారాలు తెరిసి అనేకులకి రక్షణ అనేది మీరు దయచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారో, వారి ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షణ పొందుకుంటానికి, వారందరికీ రక్షణ సువార్త అందించబడటానికి మీరే సాయం చేయండి. మీరే ద్వారాలు తెరవండి, మీరే వారికి రక్షణ అందించండి. మీ రక్తం ద్వారా వారిని కడగండి, మీరే పరిశుద్ధపరిచి, మీరే వారి జీవితాలని మార్చి నిజమైన త్రోవలో వెలుగైన మార్గంలో నడుస్తానికి మీరే సాయం చేయమని కోరుతూ, మీ వాక్యానుసారంగా జీవిస్తానికి కృపను దయచేయమని కోరుతూ, ఈ ప్రార్థన అంతా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.